తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది, తక్కువ స్థలము ఉంటుంది, కేవలం స్వల్ప విద్యుత్, కేవలం చిన్నపాటి కేబుల్, మన ఐరన్ బాక్స్ కేబుల్ ప్లగ్లో పెట్టుకుని ఒక కేబుల్ మాత్రమే ఉంటుంది. దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మోటార్ సహాయం కూడా ఉండదని కోరుతున్నాను. సో తక్కువ పెట్టుబడితో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయవలసిన వాళ్ళకి ఇది మంచి అవకాశము, సువర్ణ అవకాశంగా గమనించవలసిందిగా కోరుచున్నాను. సో ప్లేట్లు అనేటివి మనకు స్క్వైర్ టైప్లో డై ఉంటుంది, లేదంటే సర్కిల్ ప్లేట్ డై ఉంటుంది, లేదంటే మనకి సిట్టింగ్ ప్లేట్స్ డై ఏదో ఒకటి మాత్రం మిషన్తో పాటు అందుబాటులో ఉంటుందని. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. సో ఈ మిషన్లో మనము ర్యాక్ ప్రెస్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఓన్లీ పేపర్ ప్లేట్స్ అంటే ఇలాంటి పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. కానీ ఎలాంటి పేపర్ కప్స్ కానీ టిఫిన్ ప్లేట్లు కానీ డోడ కప్పులు కానీ ప్రసాద కప్పులు కానీ తయారు చేసుకోలేము. దీంట్లో సరికొత్త ఏంటంటే మనము ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనకు డై ఇలా ఉంటుంది, ఈ డై ఇలా ఉంటుంది. సో మనము పెడల్ పెడల్ అంటారు దీన్ని, కాల్తో పెడితే లెగ్ ప్రెస్ పెడల్ పెడల ఇక్కడ నొక్కడం వలన డై పైకి లేచినప్పుడు మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే మనము సర్కిల్ బొప్పే ప్లేట్స్, ఓన్లీ బొప్పే ప్లేట్స్, మొత్తం ప్లేట్ బాగుపడితే ఇలాంటి బొప్పే ప్లేట్ సిల్వర్ కలర్ బొప్పే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఇలాంటివి గ్రీన్ కలర్ బొప్పే ప్లేట్, సర్కిల్ ప్లేట్, రౌండ్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ డైలీ మార్చుకొని మనము ఇలాంటి స్క్వైర్ టైప్ చతురస్రాకార ప్లేట్ కూడా మనము ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మిషన్తో పాటు ఏదో ఒక రకం మాత్రమే డై వస్తుంది, అదే మనకు చిత్రోత్సవకరం డై కానీ లేదంటే బొఫే ప్లేట్ కానీ మనం చేసుకోవచ్చు. డై మార్చుకొని లేదంటే డై మార్చుకొని మనం సిట్టింగ్ ప్లేట్స్, పల్సర్ పొదల ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనము మరీ ఒకసారి చెప్తామండి, ఈ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ పెట్టే విషయంలో మనకి ఎలాంటి మోటార్ ఉండదు, కేవలము ఇలాంటి కేబుల్ కనెక్షన్ ద్వారా మనం ఈ కేబుల్ కనెక్షన్ ద్వారా ఇక్కడ హీట్ అవుతుంది. హీట్ అవడం వల్ల మన కాల్ లెగ్ ప్రెస్ ఫుట్ ఆపరేటర్ వల్ల మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ విషయంలో మనము డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, డై మార్చుకుని బొఫే ప్లేట్, మంతం ప్లేట్, సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని. సో ఇప్పుడు మనం ఏ ప్లేట్స్ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆపరేటింగ్ విధానంలో. దయచేసి అందరూ చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. మనము 13x13 షీట్ పెట్టుకొని అలా షీట్ మనము డై మధ్యలో పెట్టుకొని కాల్తో అలా పుడికాలతో అలా తొక్కి కిందికి ప్రెస్ చేయాలి. 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ అనుకున్న షేప్ కానీ అనుకున్న ఆకారం కానీ వస్తుంది. ఇప్పుడు లెగ్ తీసి మనం తయారు చేసిన ప్లేట్ ఏ విధంగా ఉంటుందో, సర్కిల్ ప్లేట్ చాలా నీట్గా వచ్చింది, చాలా క్లోజ్అప్ చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం బొఫే ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. అనదర్ వేరే ప్లేట్ కూడా షీట్ మనం సిల్వర్ కలర్ షీట్ బొఫే ప్లేట్ షీట్, ఈ షీట్ అనేది మనకు 13x13 సైజ్ ఉంటుంది. ఈ విధంగా షీట్ని మనం డై మధ్యలో పెట్టేసుకొని మనకి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మనకి ఎలాంటి మోటార్ సహాయం లేకుండా కేవలము రైట్ లెగ్ లెగ్తో తొక్కడం వలన అలా తొక్కి కిందికి ప్రెస్ చేయడం 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగవలేదు. ఆగిన తర్వాత మనకు ప్లేట్ ఇలాంటి సర్కిల్ ప్లేట్ షేప్ డెప్త్ గుంత ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక రైట్ లెగ్ తీసేసి మనము అనుకున్న ప్లేట్ సిల్వర్ కలర్ బొఫే ప్లేట్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా, ఎలాంటి క్రాక్ లేకుండా, ఎలాంటివి ఇది లేకుండా చాలా నీట్గా వచ్చింది. సో అట్ ద సేమ్ టైం అదేవిధంగా మరి ఒక మల్టీ కలర్ షీట్, ఈ మల్టీ కలర్ షీట్ ఈ 13x13 సైజ్ ఉంటుంది. ఈ షీట్ని సేమ్ అనుకున్న విధంగా డైలో పెట్టేసుకొని మనము రైట్ సైడ్ లెగ్తో రెగ్యులర్ ఈ లెగ్ ఇలా నొక్కడం వలన డై పైకి పోతుంది. 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగి మనం అనుకున్న ప్లేట్స్ మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా లెగ్ తీసేసి మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఇదే విధంగా మనకు ఈ సిట్టింగ్ ప్లేట్స్ కూడా డై మార్చుకొని పల్చడి పతల ప్లేట్స్ అంటే టేబుల్ పెట్టుకుని పల్చడి పతల ప్లేట్స్ డై మార్చుకొని మనము ఈ విధంగా షీటు దాంట్లో పెట్టేసుకొని రైట్ సైడ్ లెగ్ నొక్కడం వలన మనకు ప్లేట్ తయారవుతుంది. సో ఈ మిషన్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎలాంటి మోటార్ ఉండదు, చాలా తక్కువ
తక్కువ ఖర్చుతో మనకు తయారవుతుంది. మీకు అర్థం అవ్వాలంటే మనం ఇంట్లో ఐరన్ బాక్స్, మన ఇంట్లో ఐరన్ బాక్స్ బట్టలు చేసుకునే ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఫ్లెక్లో పెడతామో ఆ విధంగా మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా డై మన దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా మనం సేమ్ మెథడ్లో సేమ్ పద్ధతిలో మనము డై షీట్ పెట్టడము, ఇలాంటి ప్లేట్స్ కూడా మనము డై ఎక్స్ట్రా అదనంగా కొనుక్కొని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ స్క్వేర్ టైప్ ప్లేట్ కూడా ఇదే లెగ్ ప్రెస్ మిషన్లో ఇదే మోటార్ లేని దాంట్లో మనము ప్లేట్లు ఈ విధంగా స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా డైలో మార్చుకొని మనము పల్చడి పతల ప్లేట్స్ కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. రెండు ప్లేట్లు తయారు చేయాలి, మల్టీ కలర్ తీసుకో. ఈ మనం మోటార్ సహాయం లేకుండా, మోటార్ అవసరం లేకుండా కేవలము మనము కాలుతో తొక్కడం వలన, మనం కాలుతో ఈ విధంగా షీట్ పెట్టి ఈ విధంగా కాలుతో తొక్కితే 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ ఇలా గుంత షేపు డెప్త్ ఆకారము నీట్గా వస్తుంది. ఈ విధంగా ప్లేట్ మనము ఈ విధంగా ప్లేట్ తయారుచ్చి ఈ ప్లేట్ అనేది మనకి చాలా నీట్గా వచ్చింది. చాలా సర్కిల్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా, ఎలాంటి క్రాక్ లేకుండా మీరు ఫెడల్ కాలుతో తొక్కిన తర్వాత కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగితే మనం అనుకున్న ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు. ఒకసారి షీట్ ఇప్పు. ఈ విధంగా షీట్ ఇలా పెట్టేసి, ఇలా పెట్టేసిన తర్వాత కాలుతో అలా నొక్కాలి. నొక్కిన తర్వాత 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగడం వలన మనకు ప్లేట్ అనేది డెప్త్ కానీ గుంత కానీ లోతు కానీ కరెక్ట్ షేప్ వస్తుంది, కరెక్ట్గా కటింగ్ అవుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నా. కంపల్సరీ పాటించండి. మనము అతి తక్కువ ఖర్చుతో మనము ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా మనకు అతి తక్కువ ఖర్చుతో మన ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. సో మనకు మోటార్ సహాయం లేకుండా మనం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మనకు షిట్టింగ్ షీట్ చూపి. ఈ షిట్టింగ్ ప్లేట్ డై మార్చుకొని మనం షిట్టింగ్ ప్లేట్ ఈ దేనికి దానికి డైలు అచ్చులు బఫే ప్లేట్ కానీ స్క్వేర్ టైప్ ప్లేట్ ప్లేట్కి కానీ షిట్టింగ్ ప్లేట్ కానీ డైలు వేరే వేరేగా ఉంటుంది. మీకు కావాల్సిన డై మీకు అందుబాటులో ఉంటుంది. ఈ డైలు అనేటివి మనకు ఈజీగా ఉంటుంది తొక్కడానికి. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ మాత్రం ఆపరేట్ చేయలేరని గమనించండి. ఈ మిషన్తో మనకు రింగ్ టై సర్కిల్ ప్లేట్ డై కానీ లేదు అంటే